ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్లోని వడ్డరు బస్తీలో కలుషిత నీరు తాగి సుమారు వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు విడిచారు మిగిలిన బాధితులందరికీ కొండాపూర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంటెలిజెన్స్ ఉంది మా దగ్గర అని చెప్తూ ఉంటుంది కానీ ఈ ఘటన జరిగి సుమారు ఐదారు రోజులు గడుస్తున్నా అసలు వాళ్ళందరూ ఎందుకు అస్వస్థతకు గురయ్యారో ఇప్పటివరకు ఎవరూ తేల్చలేకపోయారు అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే అంశంపైన కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వం కావాలనే తాచారం చేస్తుందని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు సరే ఈ ఘటన జరిగిన తర్వాత సేలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మొదటిగా ఆ బస్తీకి వెళ్ళి వాళ్ళందరినీ వాళ్ళందరినీ పరామర్శించి కొంత ఆర్థిక సాయాన్ని కూడా మృతుడి కుటుంబానికి అందజేశారు ప్రస్తుతం నాతో ఈ విషయంపై మాట్లాడేందుకు శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ రఘునందర్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ ఘటనలో ఏం జరుగుతుంది అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఘటన జరిగి ఆ రోజులు గడుస్తూ ఉంది డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకన్నా మళ్ళీ కొత్త కొత్త బాధ్యతలు ఆసుపత్రికి వస్తూ ఉన్నారు వాంతులు విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి అసలు ఈ ఘటన ఓవరాల్గా ఎట్లా చూస్తారు మీరు ఒక నాలుగు రోజుల క్రితం ఒక కలుషిత నీరు ఒక చిన్న బస్తీ పురాతన బస్తీ హైటెక్ సిటీకి అత్యంత దగ్గరలో ఉన్న బస్తీ కలుషిత నీటితో దాదాపుగా నూట ఇరవై మంది వారు అస్వస్థకు గురై హాస్పిటల్ పోవడం జరిగింది అందులో చిన్న పిల్లల నుంచి వృద్ధులు కూడా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన సంఘటన అయితే గతంలో కూడా ఇలాంటి అప్పుడో అక్కడో ఇక్కడో జరిగినాయి గత ప్రభుత్వాలు అప్పుడు కూడా జరగలేదని నేను వాదించాను కాకపోతే దానికి ప్రతిస్పందన దానికి కావాల్సిన ఏవి ఏం చేస్తే వాళ్ళ యొక్క జో చేసుకుంటూ హాస్పిటల్లో కానీ వారికి కావాల్సిన ఈ మెడికేషన్ చేసుకుంటూ ఆ ప్రా ఆ సాల్వ్ చేసేవారు విత్ విత్ ఇన్ నో టైం ఇరవై నాలుగు గంటల లోపలనే దాదాపుగా ఎందుకంటే ఈ నీటి విషయం అనేది కాంగ్రెస్ పార్టీ అనాదిగా హైదరాబాద్లో మంచినీరు కలుషితం లేని నీరు తాగిపోయాలని ఆ రోజులలో పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేసి చివరకు నీటి ప్రాబ్లం ఉంటే గోదావరి నీళ్ళు కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో సమస్యలు వస్తుంటాయి కాదనను కానీ స్పందన ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండాలి అధికారుల స్పందన ఏ విధంగా ఉండాలి అనే దాని మీదనే మనం ఆలోచించాలి నాలుగైదు రోజులుగా అక్కడ రోజు రోజుకు కూడా నిన్ననే నిన్నటికి నిన్న పదమూడు మంది హాస్పిటలైజ్ మళ్ళీ అయినారు ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వండుకుంటూ ఈరోజు ఇంకా మేము దాని గురించి తెలుసుకుంటున్నామండి అసలు కంటామినేషనా అది ఏ ప్రాబ్లం అని తెలియదు అని చెప్పడం చాలా శోచనీయం ఇది ప్రభుత్వం ఆలోచించాలి నిజంగా కూడా వాళ్ళకు ఒక అధికారికంగా అధికారులై ఉండి ఈ విధంగా మాట్లాడడం చాలా శోచనీయం సార్ ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే జలమండలి అధికారులు చక్కగా బస్తీకి వచ్చారు కలియ తిరిగారు వాళ్ళందరినీ ఈ విషయం అడిగి తెలుసుకున్నారు చివరికి జలమండలి ఎండీ దానకిషోర్ కూడా అక్కడికి వచ్చి పర్యటించారు అధికారులే స్వయంగా చెప్తూ ఉన్నారు మా దగ్గర ఏం లేదు జలమండలి అధికారులది తప్పు లేదని చెప్పి వాళ్ళని వాళ్ళని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు బయట కనిపిస్తూ ఉంది కనీసం మేము టెస్ట్ చేస్తామమ్మా విషయం ఏం జరిగిందో మేము కనిపెడతామని వాళ్ళు చెప్పట్లా ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమో మా డ్రైనేజీ లైన్లన్నీ బాగున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు మాకు సంబంధం లేదని చెప్తున్నారు నీళ్లు క్లియర్గా ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు మరి విషయం ఎక్కడ ఏం జరిగిందనేది ఎవరు తెలి ఎవరు కనిపెట్టాలి అంటే మీరు ఏం చెప్తారు వాస్తవానికి ఈ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులల్లో కూడా ఒక అలసత్వం ఏర్పడ్డది మన సీఎం గారు ఎట్లయితే నీటి మాటలు చెప్తున్నాడో అదేవిధంగా అధికారులు కూడా నేర్చుకున్నారు అధికారులు కూడా బాధ్యత మర్చిపోయినారు కాబట్టి వాళ్ళు అంత చాలా ఈజీగా చెప్పగలుగుతున్నారు చెప్పేస్తున్నారు అబద్ధాలను కూడా అబద్ధాలను ఈజీగా మభ్యపెడుతూ చెప్పడం ఇప్పుడున్న అధికారులు నేర్చుకున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు నేర్పారు వాళ్ళకది అండ్ హెచ్ఓ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వైద్యాధికారిని ఒక లేడీ ఉన్నారు ఆవిడ మూడు విషయాల్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఫుడ్ వల్ల లేదంటే వాటర్ వల్ల లేకపోతే వాతావరణ చేంజెస్ వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఫంక్షన్కి వెళ్ళింది లేదు వాళ్ళు తిన్నది లేదు పెద్దగా టూర్కి వెళ్ళింది కూడా లేదు ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇలాంటి ఘటన జరిగినప్పుడు వైద్యాధికారులు ఒకటి చెప్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి స్పందన లేదు జీహెచ్ఎంసీ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటూ ఉన్నారు దీన్నంతా ఎట్లా చూడాలంటారు ఇదంతా కూడా ఇప్పుడు మీరు మీరు అడిగిన ప్రశ్నలనే జవాబు ఉన్నా సార్ ఎందుకంటే వారు నిత్యము కూలీ చేసుకొని బ్రతికేవాళ్ళు వారు అందరూ కలిసి ఒక విహారయాత్రకు పోయిన వాళ్ళు కాదు అదేవిధంగా ఏదో ఒక ఫంక్షన్ పోయో అదొక ఇంటి ఒక్క ఇంటి ఫంక్షన్ కూడా కాదు నూట ఇరవై మంది అంటే దాదాపుగా ఆ బస్తీ బస్తీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా జరిగినట్టే కాబట్టి ఇందులో క్లియర్గా తెలుస్తూనే ఉంది ఇది కేవలము కలుషిత నీటి వల్లనే జరిగింది అనేది ఇది మీరు టెస్టులు చేసినా చేయకపోయినా అందరూ ఊహించగలరు కామన్ మ్యాన్ కూడా ఒక అదే అదే బస్తీ పౌరుడు కూడా చెప్తా ఉన్నాడు పోయినప్పుడు వాళ్ళు కొన్ని రోజులైతే వాటర్ చూపించారు కూడా మాకు వాళ్ళు మా బాటిల్లో పట్టి పెట్టిన నీళ్ళు కూడా చూపించారు అయినా సరే ప్రభుత్వము ఈ విధంగా ఇంత అబద్ధాలు ఆడడం ఎంత అవసరమా జీవితాలతో ఆడుతారా మీరు సరే మీరు ఆ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మీరు దాన్ని మీరు దాని చర్చ అది దేనివల్ల జరిగిందని చర్చ చేసి ఇరవై నాలుగు గంటల్లో తేల్చాల్సిన మీరు నాలుగు రోజులైనా మీరు చెప్పారు సరే దాన్ని పక్కన పెట్టండి కానీ ఆ నూట ఇరవై మంది అభాగ్యల పరిస్థితిని ఆలోచించండి వారికి ఏం ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు చనిపోయిన వాళ్ళ జీవితాల వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాటి మీద ఆలోచించండి మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోవాలి ఓకే మీ దగ్గర సప్ ఒక ఒక కాలుష్యం నీటి కాలుష్యం మీద మీ దగ్గర టెక్నాలజీ లేదనుకుందాం ఓకే దాని మీద ఇంకో రెండు రోజులు తీసుకొని చేయండి కానీ ఈ నూట ఇరవై మంది పరిస్థితి ఏంటి చనిపోయిన కుటుంబాల యొక్క మీరు చేసే సహాయం ఏంటి ఒక్క అధికారి ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఒక మంత్రి రాలేదే ఇప్పటివరకు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా అంతగా అంతంతగానే ఉన్నారు సరే ఒకప్పుడు ఫస్ట్ ఏ ఏముంటుంది లోకల్ నాయకులు స్పందించాలి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గారు స్పందించాలి దాని తర్వాత అక్కడ జీతాలు పోయినాయి కాబట్టి చనిపోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ఎక్స్గ్రేషను ఆ కన్సర్న్ మినిస్టరో హెల్త్ మినిస్టర్ ఎవరో ఒకరు వచ్చి స్పందించి వారిని ఆదుకోవాలిగా వారికి ఒక భరోసా ఇవ్వాలిగా అదేవిధంగా మెడికల్ ట్రీట్మెంట్స్లో కూడా వాళ్ళకు మెరుగైన మెడిసిన్ మెడికేషన్ చేయించాలిగా ఏదో వాళ్ళని తీసుకెళ్లారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యామాన్ని ఏర్పాటు హాస్పిటల్లో పెట్టినారు అంతే వాళ్ళకి ఏదైతే గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు ఓఆర్ఎస్లు ఇస్తున్నారు ఆ ఓఆర్ఎస్లు కూడా మేము ఇచ్చినాయి మందే పలు పార్టీల వాళ్ళపై సానుభూతిగా ఇచ్చినాయే ప్రభు ప్రభుత్వ పరంగా నేను చూసిన కాడికి పెద్దగా వాళ్ళు రొటీన్గా ఉన్నది కానీ ఒక స్పెషల్ అటెన్షన్గా ఇది ఎందుకు జరిగింది దీనికి విలువడేంటి వారికి ఏ విధమైన మ మెరుగైన వైద్యం చేయించాలనే దాంట్లో పూర్తి నిర్లక్ష్యం అధికారులది ప్రభుత్వానికి సార్ రఘునందన్ గారు సరే దురదృష్టకరణ ఘటన మన నియోజకవర్గంలో జరిగింది బాధితులు ఇంకా బెడ్ల మీదే ఉన్నారు అయితే రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి కొంతమంది నాయకులు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి బీజేపీ వాళ్ళు ఒక విమర్శలు ఏవనెత్తుతున్నారు ఒక ఆరోపణ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన చాలా బిల్డింగ్లు ఉన్నాయి ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళు అక్రమంగా నల్ల కలెక్షన్లు పెట్టుకుంటూ ఉన్నారు విచ్చలు విడిగా డ్రైనేజీ లైన్ల కోసం తవ్వేశారు అందుకే ఆ నీళ్లు ఈ నీళ్లు మిక్స్ అయిపోయినాయి ఈ టీఆర్ఎస్ నాయకుల బిల్డింగుల వల్లే ఇలా జరిగిందని చెప్పి ఆరోపణలు బయటకు వస్తున్నాయి మీకేమైనా సమాచారం ఉందా అక్కడ టీఆర్ఎస్ వాళ్ళ బిల్డింగ్లే ఉన్నాయా మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ లేవా బీజేపీ వాళ్ళు ఎవరి లేవా ప్రస్తుతం ఉన్న సమస్యకు ప్రస్తుతం ప్రజలు ఇబ్బంది పడుతున్నది ప్రస్తుతం నా బాధితులు ఇబ్బంది పడుతున్న దానికి ఈరోజు నేను రాజకీయంగా ఏమి మాట్లాడదలుచుకోలేదు కారణం ఏంటంటే ముందు ప్రజల వారి యొక్క మెరుగు మెరుగైన వైద్యము తర్వాత దాని నివారణ మీద దృష్టి పెడదాం దీని రాజకీయాలకు అతీతంగానే ఫస్ట్ మెడికేషను వాళ్ళను వాళ్ళను మంచి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి అతి తొందరలో ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం దాని మీదనే మనం అందరము రాజకీయాలకు అతీతంగా మాట్లాడదామని నేను మనవి చేస్తూ ఉన్నాను ఏదైతే ఇప్పటికే ప్రతిపక్ష నాయకుల నుంచి ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతూ ఉన్నారు ఎక్స్క్రేషియా సుమారు ఇరవై లక్షలు ఇవ్వాలి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని చెప్పి మీలాంటి నాయకులంతా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు ఏం చెప్తారో ఏమైనా డిమాండ్ ఉందా మీది తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రెండు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారో ఒక అతను కేవలం ఇరవై రెండు ఇరవై ఏళ్ళ కుర్రాడు దానికి యుద్ధం కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు వారికి ఒక కుటుంబ కుటుంబం ఉంది ఆ ఇరవై రెండు అంటే ఒక సగటున ఒక అరవై డెబ్బై ఏళ్ళు బతికే వ్యక్తి వాళ్ళకు వాళ్ళ పిల్లలను పోషిస్తూ వాళ్ళ పిల్ల పిల్లలను కూడా ఉద్ధారకులుగా చేయాల్సిన వ్యక్తి ఈరోజు లేడు ఆ కుటుంబం చేయుతో పోయింది కాబట్టి ఆ ఇరవై లక్షలు ఇచ్చినా కానీ నేను తప్పే అంటాను వారికి కుటుంబం రేపటి రోజులలో ఆ తల్లి ఆ ఇద్దరి పిల్లల్ని పెంచి పోషించుకొని వాళ్ళను వై విద్యా విద్యా బుద్ధులు నేర్పుతూ ఒక మంచి సమాజంలో ఒక మంచి పాత్ర పోషించేట్టుగా చేయాలంటే మీరు ఈరోజు ఇరవై లక్షలు ఇస్తూ ఆమెకు ఒక ఉద్యోగ భద్రత కూడా ఇస్తే ఇంకా బాగుంటుందన్నామనేవి అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్స్లో ఉండి ఇవాళ కొంతమంది వెంటిలేటర్స్ మీద కూడా పో పోరాడుతున్నారు ఇంకొంతమంది హాస్పిటల్లో మెడికేషన్ తీసుకుంటూ ఉన్నారు వారికి మొట్టమొదటిగా మంచి మెడికేషన్ ఇచ్చేసి అతి తొందరలో వాళ్ళ ఇళ్ళలోకి పోయేట్టుగా చేసి వారికి కూడా వారు ఎందుకంటే ఇప్పుడైతే ఈ వారం పది రోజులుగా వారి యొక్క హెల్త్ ఖరాబ్ అయిందో ఆరోగ్యం క్షీణించిందో మళ్ళీ వారు సగటున రోజు పోయి కూలి చేసుకోవాలంటే వారికి కొద్ది శక్తి కావాలి తర్వాత మనోధైర్యం కావాలి కాబట్టి వాళ్ళకు కూడా తగిన ఆర్ తగిన సదుపాయాలు కల్పించాలి వారికి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చివరిగా సరే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు ఇందాక కూడా అన్నారు వాళ్ళకి సరైన మెడికేషన్ అందట్లేదు ఈ ఘటన జరిగిన తర్వాత స్థానిక కార్పొరేటర్ కానివ్వండి ఎమ్మెల్యే ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దగా పట్టించుకోలేదని చెప్పి మీరు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇందాక మేము కొండపూర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలామంది టీఆర్ఎస్ స్థానిక నాయకులు అక్కడ ఉన్నారు ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వైద్యులతో మాట్లాడి మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అనునిత్యం వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ మంచి మెడికేషన్ అందిస్తూ ఉన్నాము ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరెందుకు ఉత్తిగా ఆరోపణలు చేస్తున్నారు పాప ఎమ్మెల్యే గారు కానివ్వండి కార్పొరేటర్ జగదీశ్వర్ కూడా ఎప్పుడు అక్కడే తిరుగుతున్నారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఇందులో మేము ఉత్తగా ఆరోపణ ఎందుకు చేస్తున్నామండి రెండు ప్రాణాలు పోయినాయి రోజుకొక ప్రాణం పోయింది రోజుకో ఇద్దరు వెంటిలేటర్ ఎక్కుతున్నారు ఇవన్నీ మీరు చూస్తలేరా దానికి ఇదేనా మంచి మెడికేషన్ మరి ఒకవేళ మీరే మంచి మెడికేషన్ ఇప్పిస్తున్నట్టయితే ఇతర పార్టీల వాళ్ళు లేకపోతే ఇతర సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు వచ్చి హాస్పిటల్లోకి వచ్చి ఓఆర్ఎస్లు వారికి కావాల్సిన సదుపాయాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది ఒకవేళ ప్రభుత్వము ప్రభుత్వము అధికారులు ప్లస్ నాయకులేగిన అక్కడ మెరుగు నిత్యం అక్కడే ఉండి మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్టయితే ఇతర సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఇతర పార్టీ నాయకులు ఎందుకు వారు వారి అవసరం ఏర్పడుతున్నది ఒకటి రెండోది రోజుకొకరు ఎందుకు చనిపోతూ ఉన్నారు ఇంకోటి వెంటిలేటర్ల మీద సంఖ్య ఎందుకు పెరుగుతున్నది సీరియస్నెస్ అనేది ఎందుకు పెరుగుతున్నది సీరియస్ అవుతూ ఎందుకు పెరుగుతూ ఉన్నారు సో ఇదంతా గమనించాలి ఊరు సరే ప్రయత్నం చేస్తలేరా అంటే చేస్తున్నారు కానీ ఆ హాస్పిటల్లోనే మీకు సరైన సదుపాయాలు లేనట్టయితే మీరు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అట్లా అట్లా కొంతమంది స్థోమత ఉన్నారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఉన్నారు అపోలో హాస్పిటల్ కూడా ఉన్నారు స్థోమత లేకనే అక్కడ గత్యంతరం లేకున్నారు మీరు వాళ్ళ గురించి ఆలోచించండి థ్యాంక్ యూ రఘునందన్ గారు మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఈ బాధితులందరికీ మీ సపోర్ట్ అంటే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండాలని చెప్పి న్యూస్ శిక్షణ కూడా కోరుకుంటుంది ఇప్పటికే మీరు ఆ బాధితు కుటుంబానికి ఒక పదిహేను వేల రూపాయలు ఏమో అందజేశారు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారు మీ మాటలన్నీ రాబోయే రోజుల్లో నిజంగా రుజువు అవ్వాలి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి న్యూస్ సిక్స్ కోరుకుంటారు తప్పకుండా తప్పకుండా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీద ప్రజల పక్షాన ఉన్నది అదేవిధంగా మాకు ఇక్కడి మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు దివంగత పి జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా పి రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు ఓనమాలు నేర్పింది అది బీద ప్రజల యొక్క స్థితిగతులు చూడాలి బీద ప్రజలు ఎంబడి ఉండాలి ఇవన్నీ మాత్రం మాకు రా మాకు కేవలం ఆ పునాదుల మీదనే ఇలా మేము అందరం కాంగ్రెస్ నాయకులందరం కూడా కలిసి కట్టుగా ఆ రోజు ఈ ఈ సంఘటన జరిగిన రోజు మాకు యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్లో విద్యుత్ బిల్లుల మీద మాకు పోరాటం ఉండింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు అయినప్పటికీ మేము దాన్ని అటెండ్ చేసుకొని ఇమీడియట్గా అక్కడికి రావడం జరిగింది వచ్చి అక్కడ ఆ సంఘటనను చూసిన తర్వాత ఆ రోజు దహన సంస్కారాలకు గాను మా నాయకుల ద్వారా మేము ఒక పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది ఒకటే కాదు రేపటి రోజులు ఆ కుటుంబం ఆ కుటుంబం ఏ విధంగా నిలదొక్కుకోవాలనే దాని మీద కూడా మా పార్టీ నాయకులతో మేము చర్చిస్తాం మేము బీద ప్రజలంబడే ఉంటాము కాకపోతే ప్రజ మేమేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని మళ్ళొకసారి కోరుకుంటా ఉన్నా అధికారులను కూడా కోరుకుంటున్నా మీరు ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో మీరు మొదలుగా మీరు పోవాలి మీకు అధికారం మీ చేతిలో ఉంది మీకు కావాల్సిన పరికరాలు కావాల్సిన యంత్రాంగం అంతా మీ ఉన్నది మీరు స్పందించండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు చెప్పిన దాంట్లోకి కూడా మీరు దాన్ని పూర్తిగా ఖండించకుండా దాంట్లో కూడా నిజాన్ని స్వీకరించండి ప్రతిపక్షాలలో వాళ్ళు వాళ్ళు లేపిన గళాలలోకి వెళ్ళి నిజాన్ని గ్రహించండి గ్రహించి దానికి స్పందించండి అని కోరుతా ఉన్నా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఖచ్చితంగా ఏదైతే ఈ మాదాపూర్ డివిజన్కి సంబంధించి వడ్డేరు బస్తీలో జరిగిన ఘటనపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇప్పుడు మనం మా మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ ఘటన జరిగి ఐదారు రోజులు గడుస్తున్నా అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అని ప్రభుత్వం కనిపెట్టలేకపోయింది అయితే టెస్ట్ రిపోర్ట్లు రావాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తూ ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో రావాల్సిన రిపోర్టు నాలుగైదు రోజులైనా ఎందుకు రావట్లేదు అని చెప్పి ఇక్కడున్న ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో బాధితులకు న్యాయం చేకూరే వరకు తమ పోరాటాన్ని ఆపమని చెప్పి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంచజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి